हाय फ्रेंड्स, वेलकम बैक। नमस्कार राजेश गारू। सर, नमस्कार। इंदा का न्यूज़ इंटू उन्नाम। टीडीपी ऑफिस की, सेंट्रल ऑफिस की, एपी सीएडी वाले नोटिस इच्छारनेसी। 24 కోట్లకు సంబంధించిన వ్యవహారం, వాటి అది ఎలా వచ్చాయి, వాటి గురించి వివరణ ఇవ్వాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారని విన్నాం. అసలు ఇది వాళ్ళ పరిధిలోకి వస్తుందంటారా, లేకపోతే సిఐడి తప్ప రాష్ట్రంలో వేరే పోలీస్ విభాగం లేనట్టు, వాళ్ళ పరిధిలోనే ఉన్నట్టు, మొత్తం అంతా రాష్ట్రం అంతా, రాష్ట్రమే కాదు ఏకంగా దేశం మొత్తం వాళ్ళ పరిధిలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నట్లేదా? కాస్త చెప్పండి దీని గురించి. ఇప్పుడు సహజంగా ఏంటంటే మనకి వెనకటి రోజుల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, సర్వరోగ నివారణ జిందా తులసి మాత అని చెప్పని. ఇవాళ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టే చక్కదిద్దే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి డిపార్ట్మెంట్ తీసుకుంది. అంటే ఎన్నికల సంఘం దగ్గర నమోదైన రాజకీయ పక్షాలకు సంబంధించిన ఆ లావాదేవీల్ని పర్యవేక్షించే బాధ్యత, వాటిలో తప్పొప్పులు ఉంటే నిర్ధారించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి. ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన ప్రతి సంవత్సరం వాళ్ళు ఆడిట్ రిపోర్ట్ ఎన్నికల సంఘానికి సమర్పిస్తూ ఉన్నారు. ఎన్నికల సంఘం వాటిని నిర్ధారించుకొని అంటే నిర్ధారించుకుంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైనా లోటుపాట్లు ఉంటే, వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లో తప్పొప్పులు ఉంటే దానికి వాళ్ళని బాధ్యత చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి. అంతేగాని సిఐడి డిపార్ట్మెంట్ది కాదు. సిఐడి డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ లెక్కలు, ఆదాయ వ్యయాలు మాకు వివరాలు ఇవ్వండి అని చెప్పని తెలుగుదేశం పార్టీకి ఆదేశాలు ఇస్తా ఉంది. ఇక్కడ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఎన్నికల సంఘం దగ్గర నమోదైన రాజకీయ పక్షాల మీద అజమాయిషీ చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి, ఒక సిఐడి డిపార్ట్మెంట్కి ఏ స్థాయిలో కూడా అటువంటి హక్కులు లేవు, అటువంటి అధికారాలు లేవు. ప్రతి సంవత్సరం సిఐడి ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి లెక్కలు సమర్పిస్తున్న దగ్గర, ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్న దగ్గర ఏ ఏ సంవత్సరాల్లో వాళ్ళకి ఎంత విరాళాలు వచ్చినాయి, వాళ్ళు ఏ స్థాయిలో ఎంత ఖర్చు పెట్టారు అనే నిర్దిష్టమైన లెక్కలు ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్న దగ్గర ఏదైనా వాళ్ళు అటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎన్నికల సంఘం నుంచి తీసుకోవచ్చు. కానీ వాళ్ళు సమన్ చేయగానే ఒక రాజకీయ పార్టీ సిఐడి డిపార్ట్మెంట్కి లెక్కలు సమర్పించాల్సిన అవసరం ఏంటి? పైకి ఇక్కడ వాళ్ళు ఎలక్టరల్ బాండ్స్ గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. అసలు ఎలక్ట్రల్ బాండ్స్ గురించి వాటి వివరాలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పని, ఆ ఎలక్ట్రల్ బాండ్స్ అంశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన పార్లమెంట్ వేదిక చేసిన చట్టమే అటువంటి వెసులుబాటు కల్పించింది. ఇవాళ సిఐడి డిపార్ట్మెంట్ ఏ విధంగా ఆ లెక్కలు అడుగుతా ఉంది? సిఐడి డిపార్ట్మెంట్కి ఎందుకు చెప్పాలి లెక్కలు? సిఐడి డిపార్ట్మెంట్ పోనీ తెలుగుదేశం పార్టీ ఈరోజు లెక్కలు అడిగే ప్రయత్నం చేస్తుంది. 27 కోట్లకు సంబంధించిన లావాదేవీల గురించి కూపిలాగే ప్రయత్నం చేస్తుంది. మరి అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి 300 కోట్ల రూపాయల వరకు అదే ఎలక్టరల్ బాండ్స్ ఆ పార్టీకి సమకూరినట్టుగా ఆధారాలు ఉన్నాయి. మరి వాటి గురించి కూడా లెక్కలు అడిగి చూడమనండి. మొట్టమొదట ఆ పార్టీకి ప్రూడెంట్ ట్రస్ట్ నుంచి దాదాపు 100 కోట్లు పైగా విరాళాలు అందినట్టుగా ఆధారాలు ఉన్నాయి. వాటి గురించి కూడా వివరాలు అడిగి చూడమనండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? అధికార పార్టీకి రాజకీయంగా వ్యతిరేకులుగా ఉన్న రాజకీయ పక్షాలని వేధింపులకు గురి చేయడమే అనే లక్ష్యంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఐడి డిపార్ట్మెంట్ ఒక ప్రైవేట్ ఆర్మీలాగా అధికార పార్టీ కింద పనిచేస్తుంది అని చెప్పని, వాళ్ళ పరిధులు పరిమితులు దాటి కూడా వ్యవహరిస్తుంది అనడానికి తార్కాణంగానే ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీని వాళ్ళకి సంబంధించిన విరాళాల లెక్కలు సిఐడి డిపార్ట్మెంట్ అడగటం. ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ఎంచుకున్న టైమింగ్ కూడా ఒకసారి గమనించుకుంటే, ఈ రోజు అంటే నవంబర్ 15 తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో వారికి సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద గౌరవ హైకోర్టులో ఈరోజు కేసు విచారణ ఉంది. ఆ విచారణ సందర్భంగా గత విచారణ సందర్భంగానే సిఐడి డిపార్ట్మెంట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవల సుధాకర్ రెడ్డి గారు ఆయన హాజరు కాలేకపోతున్నారు కాబట్టి 22వ తారీఖు వరకు వాయిదా వేయమని అడిగారు. కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదుల అభ్యర్థన మేరకు వారు అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత 22వ తారీఖు వరకు అని అంటే అది ఒక వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన అంశం, ఇంత సుదీర్ఘకాలం పెండింగ్ పెట్టడం సరికాదు అని చెప్పని చెప్పిన మీదట గౌరవ హైకోర్టు వారు 15వ తారీఖు రోజుకి పోస్ట్ చేస్తానో, ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో వాదన వినిపించి తెరాల్సిందే, మళ్ళీ తిరిగి వాయిదా ఇవ్వడం కుదరదు అని చెప్పని చెప్పిన నేపథ్యంలో ఏదో ఒక సాకు మీద ఇంకా కేసు విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి బెయిల్ ఇవ్వడం కష్టతరమైన అంశంగా కోర్టు దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ సిఐడి డిపార్ట్మెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి బెయిల్కి అపోజ్ చేయడం కోసం ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకునే ప్రాసెస్లో ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే
చంద్రబాబు నాయుడు గారికి విచారణ ఇంకా పూర్తి కాలేదు, వారి పార్టీకి అందిన విరాళాల గురించి మాకు ఇంకా క్లారిటీ రాలేదు, మాకు ఇంకా నిర్ధారణ కాలేదు, కాబట్టి ఈ టైంలో ఆయనకి బెయిల్ ఇవ్వడం రేపటి రోజున విచారణకు ప్రతిబంధకంగా మారుతుంది అని చెప్పని ఒక అబ్జెక్షన్ రేజ్ చేసే ఉద్దేశంతో ఇవాళ ఇటువంటి నోటీస్, అంటే ఇవాళ 15వ తారీఖు రోజు కేసు విచారణ ఉన్న సందర్భంగా నిన్న 14వ తారీఖు రోజు వెళ్ళి, అది ఒక కానిస్టేబుల్ అండి. సహజంగా ఒక రాజకీయ పార్టీకి, సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీకి ఒక నోటీస్ సర్వ్ చేయాలి అని అంటే కనీసం ఒక ఆఫీసర్ స్థాయి అధికారి వెళ్ళి సర్వ్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఆ రాజకీయ పార్టీ స్థాయిని తగ్గించే ఉద్దేశంతో, లేదు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత సీరియస్ గా ఉన్నారు ఈ అంశం పట్ల అనేది నిర్ధారించుకోవడానికి ఒక కానిస్టేబుల్ తోటి ఇచ్చి నోటీస్ పంపించడం జరిగింది ఇక్కడ. సరే, కానిస్టేబుల్ తోటి ఇచ్చిన నోటీస్ అయితే అందింది, ఆ నోటీస్ కి స్పందించాలా స్పందించవసరం లేదా అనేది ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన న్యాయ నిపుణులు ఉంటారు, న్యాయవాదులు ఉంటారు, వాళ్ళు రేపటి రోజున ఎటువంటి సమాధానం ఇవ్వాలనేది ఇస్తారు. కానీ ఇక్కడ సిఐడి డిపార్ట్మెంట్ వైఖరి మాత్రం స్పష్టమవుతున్నది ఏంటి అంటే, వీలైనంత ఎక్కువ కాలం చంద్రబాబు నాయుడు గారి బెయిలు అంశం విచారణకు రాకుండా దాన్ని ప్రొలాంగ్ చేసే లక్ష్యంతో మొన్న పొన్నమల సుధాకర్ రెడ్డి గారు, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఇదే కేసులో చంద్రబాబు నాయుడు గారు A37గా ఉన్నారు, అంటే అక్యూజ్డ్ నెంబర్ 37గా ఉన్నారు, ఆయన కన్నా ముందు 36 మంది అక్యూజ్డ్ ఉన్నారు ఆ కేసులో. ఆ 36 మంది అక్యూజ్డ్ కూడా పూర్తి స్థాయి బెయిల్ ఎప్పుడో దక్కేయటం జరిగింది, వారిలో మ్యాక్సిమం A1గా ఉన్న వ్యక్తి కూడా 37 రోజులే బెయిల్ అవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మధ్యంతర బెయిల్ మీద, ఆరోగ్య కారణాల మీద మధ్యంతర బెయిల్ మీద విడుదల అయ్యే నాటికే 52 రోజుల పాటు వారు జైల్లో ఉండటం జరిగింది. అటువంటి నేపథ్యంలో ఆల్రెడీ సిఐడి కస్టడీకి తీసుకొని వారిని విచారించడం కూడా జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇంకా చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ని అపోజ్ చేయడానికి వాళ్ళకి ఏం ఆస్కారం లేదు కాబట్టి అడిషనల్ డీజీ సుధాకర్ రెడ్డి గారు అందుబాటులో లేరు అనేది ఒక సాగ్గా వాయిదా తీసుకున్నారు. ఈ రోజు తప్పనిసరిగా కేసు విచారణ హాజరయ్యి వాదన వినిపించాల్సి ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఒక ఎత్తుగడతోటి, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి మాకు ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు అని చెప్పని, వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఈ కేసులో పార్టీ పరిస్థితులు కాదు, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ ని చూపించి, ఎలక్ట్రల్ బాండ్స్ ఉనికిని ప్రశ్నించి అధికారం సిఐడి డిపార్ట్మెంట్ కి లేకున్నా కూడా దాన్ని వాళ్ళ ప్రస్తావనకు తీసుకొచ్చి ఆ అంశం ప్రాతిపదికగా కేసు విచారణని ప్రొలాంగ్ చేసే లక్ష్యంతో వాళ్ళ సిఐడి డిపార్ట్మెంట్ ఎంచుకున్న ఈ వ్యూహాన్ని అర్థం చేసుకున్నంత స్థాయిలో ఇవాళ ఏ న్యాయ నిపుణులు కూడా లేరు. అంతిమంగా ఇవన్నీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఇదే వర్షను సిఐడి డిపార్ట్మెంట్ బెయిల్ పిటిషన్ అపోజ్ చేసే సందర్భంగా ఈరోజు లేవనెత్తడం ఖాయం. ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన న్యాయవాదులు దీన్ని అపోజ్ చేయడం కూడా ఖాయం. వారికి లేని అధికారాన్ని ఎక్సర్సైజ్ చేసుకొని ఇవాళ రాజకీయ పార్టీని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ శాసించే స్థాయికి, ఆదేశాలు ఇచ్చే స్థాయికి దిగజారిన పక్షంలో అది ప్రజాస్వామ్య స్ఫూర్తిగా భంగకరం. రాజకీయ పక్షాలకు సంబంధించిన మంచి చెడ్డల్ని బేరు చేయడానికి ఎన్నికల రాజ్యాంగబద్ధ హోదా కలిగిన ఎన్నికల సంఘం ఉంది, ఎన్నికల సంఘానికి ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్లు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఆ సబ్మిట్ చేసిన ఆడిట్ రిపోర్ట్లో ఏదైనా లోటుపాట్లు లొసుగులు ఉంటే ప్రశ్నించి ఆ రాజకీయ పక్షాన్ని బాధ్యులుగా చేసే అధికారము స్వేచ్ఛ ఎన్నికల సంఘానికి ఉన్న దగ్గర, అటువంటి స్వేచ్ఛ తీసుకొని అటువంటి లేని అధికారాన్ని వాడుకునే ప్రయత్నం చేయడం సిఐడి డిపార్ట్మెంట్ 100కి 100 పాళ్ళు ఆక్షేపణీయమైన చర్యలకు దిగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ అత్యుత్సాహ ప్రదర్శన నుంచి సిఐడి డిపార్ట్మెంట్ ని న్యాయస్థానంలో కట్టడి చేయడం ఖాయం. ఖచ్చితంగా ఈ అంటే విరాళాలకు సంబంధించిన ఈ లెక్క డొక్కల్ని చూసే బాధ్యత ఉన్న ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ సిఐడి డిపార్ట్మెంట్ వైఖరిని ఎన్నికల సంఘం దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వారి పరిధి దాటి ఇతరుల అధికారాల్లో ఏలు పెట్టి అక్కడ కూడా మేమే శాసించాలి, మేమే ఆదేశాలు ఇవ్వాలని చెప్పని అనుకునే సిఐడి డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీగా ఉన్న సంజయ్ గారు లాంటి వాళ్ళ అత్యుత్సాహ ప్రదర్శనని న్యాయస్థానాలే కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూద్దాం సార్, సిఐడి గారి సిఐడి వాళ్ళకి ఒక ఫలితంతు ఉందో లేదో, లేకపోతే ఇది ఎక్కడ సాగుతుందో వాళ్ళు కాస్త చూసుకోవాలి. చూద్దామండి, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.